క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ ఇండియాలో ఇంప్రూవ్ చేయాలని పంజాబ్ యూపీ ఎలక్షన్ల ముందు, కర్ణాటక ఎలక్షన్ల ముందు, ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్ల ముందు, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మేము 18 to 35 ఏజ్ గ్రూప్ కొరకు పాటలు రాసి ఆ పాటలు యూట్యూబ్ ద్వారా ప్రజలకు, పిల్లలకు పంపించడం జరిగింది. అది అందులో మాకు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఒక వీడియోలో 1 lakh పీపుల్ చూసినారు. అంటే 1 lakh అంటే 1 lakh into 5, 5 lakh, ఒక 1 lakh ఫ్యామిలీస్ ఉన్నట్టు, అంటే 5 lakh పీపుల్ చూసినట్టు. సో ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్గా ఈ 75 years ఇండియన్ జర్నీ రాసుకుంటూ, హిస్టరీ రాసుకుంటూ ఇది 2023-24 ఎలక్షన్ల ఈ పాటను కల్మినేట్ చేసినాము. అంటే వాళ్ళు వాళ్ళ కాన్షియస్గా ఓటు వేసిండ్రు అనేది దీని అర్థము. అంటే వాళ్ళు కులము, మతము, డబ్బు మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ కాక ఈ ప్రజలు ఏదో ఈ ఓటు వేసిండ్రని నేను అనుకుంటున్నాను. దీన్ని ఏదైతుందో ఇంకా ఈ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్కు సంబంధించిన వీడియోసు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి 2 ఏళ్ళకు ఒక వీడియో రిలీజ్ చేసుకుంటూ ఈ ఎడ్యుకేషన్కు మేమందరము ఇన్వాల్వ్, ఈ ఎడ్యుకేషన్ లోపల మేము ఇన్వాల్వ్ అయ్యి క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ ఇంప్రూవ్ చేస్తామని అనుకుంటున్నాము. క్వాంటిటీ ఆఫ్ ఓటింగ్ ఇస్ కన్సర్న్డ్, యావరేజ్గా మనది మంచి ఓటింగే ఉంది. ఇండియన్ వరల్డ్ యావరేజ్ తీసుకుంటే 67% ఉంది. క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ మాత్రమే ఇంప్రూవ్ చేసేది ఉంది. అది దాని మూలంగానే ఇవన్నీ ఈ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. దీనికి నాకు సహకరించిన మ్యూజిక్ డైరెక్టర్ యశు కృష్ణ, సింగర్స్ మనోశ్రీ మల్లిక్, రైటర్ గోయల్, వీళ్ళందరికీ అండ్ ప్లస్ ఉదయ్ అండ్ సింగర్ హేమత్, వీళ్ళందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా ఐఏఎస్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీటిని ఈ ప్రోగ్రామ్స్ని గైడ్ చేస్తున్నారు. నా తర్వాత కమలాకరరావు గారు ఎక్స్ఎమ్ఎల్సీ ఉన్నారు, వారు కూడా నన్ను గైడ్ చేస్తున్నారు. మీరందరూ వచ్చినందుకు, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, ఈ సెలబ్రేషన్స్లో 78th ఇండిపెండెన్స్ సెలబ్రేషన్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఫర్ కమింగ్ అప్ విత్ న్యూ సాంగ్స్ ఎవ్రీ ఇయర్ ఫర్ లాస్ట్ 3 years. సెమిలీ చేయాలంటే కోవిడ్ టైం మచ్ డిస్కంఫర్ట్, many lives were lost, finances went down for the country, but COVID gave us one very positive thing, that is emergence of our friend G.V. Rao as a poet, as a writer. Before that he did not write much, but during COVID time and after COVID time for us here in Hyderabad, that was a big plus, big positive. And every year he is coming up with a new song. कैसे बोलते हैं, जो ये लिखते हैं वो अंतरात्मा की आवाज़ है. इट इज़ इंग्लिश, मतलब तेलुगु लो मन शिक्षा, कॉन्शंस. सो ही इज़ द मन शिक्षा रक्षक भारत देश उनकी फ्रॉम हैदराबाद. So that is a title which can be, and rightly he deserves now in this present time, conscience keeper of the nation from Hyderabad. I was fortunate, lucky to meet him, to be friends for last 44 years from university time. And I've been telling him for last 2 years, his title of G.V. Rao should be changed to G.V.R. You can all understand. See, most of the people who have become popular in Telugu land, both the states, they have title of 3 alphabets. So I would like to congratulate G.V.R. from today for whatever he is doing as a writer, as a poet, and it should continue in much wider form of artistic expression.